మనలో కొంతమంది తరచుగా స్పృహ కోల్పోతూ ఉంటారు మళ్లీ కాసేపటికి కోలుకుంటారు నిజానికి ఇదేమీ పెద్ద సమస్య కాకపోయినా ఇంట్లో వాళ్ళని కంగారు పెట్టేస్తుంది బయట ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా స్పృహ తప్పి పడిపోతే ఎలా అని భయపడుతూ ఉంటారు ఇలా స్పృహ తప్పి పడిపోవడాన్ని వైద్య పరిభాషలో సింకోప్ అని పిలుస్తారు మెదడుకు చాలినంత ప్రాణవాయువు సరఫరా జరిగినప్పుడు ఇలా స్పృహ తప్పే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఇందుకు బయట వాతావరణ పరిస్థితులు మొదలుకొని మనం వాడే మందులు రక్తనాళాలు గుండె జబ్బుల వరకు చాలా కారణాలే కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు సింకోప్ గురించిన పూర్తి వివరాన్ని ఇప్పుడు తెలుసుకుందాం సింకోప్ అనేది హార్ట్ ఎలక్ట్రిక్ సప్లైకి రిలేటెడ్ సిమ్టమ్ హార్ట్ ప్రాబ్లంకి ఐదు సిమ్టమ్లు ఉండొచ్చు మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటంటే ఛాతీ నొప్పి సెకండ్ ఏంటంటే ఆయాసం రావటం మామూలుగా పడుకున్నప్పుడు రావచ్చు లేకపోతే నడుస్తూ ఉన్నప్పుడు రావచ్చు దీని యాంజన ఈక్వల్ అంటే కొంతమందికి నొప్పి వచ్చే బదులు ఆయాసం వస్తుంది థర్డ్ ఏంటంటే చల్లం చెమటలు పట్టడం ఇది కూడా ఈ హార్ట్ అటాక్ ఒక సిమ్టమ్ ఫోర్త్ పాల్పిటేషన్ అంటారంటే గుండె దడ అంటే నార్మల్లీ హార్ట్ నిరంతరం పనిచేసిన ఇది ఇంత ఎఫిషియంట్ మెషిన్ అంటే మనకు అది కొట్టుకుంటా ఉన్నట్టే తెలియదు కానీ అది కొట్టుకుంటా ఉన్నట్టు మనకు తెలుస్తుంది అనుకోండి ఫర్ సమ్ రీజన్ ఇప్పుడు మనం భయపడినప్పుడు గుండి ఫాస్ట్గా కొట్టుకుంటుంది అది అని మనకు తెలుస్తుంది సో అలాగే మామూలుగానే కూర్చున్నప్పుడే సడన్లీ అది దడ అని కొట్టుకుంటా అన్నట్టు అయింది అనుకోండి దాన్ని పాల్పిటేషన్ గుండి దడ అంటారు అదొక సిమ్టమ్ అన్నిటికన్నా డేంజరస్ సిమ్టమ్ ఏంటంటే సింకోప్ సింకోప్ అంటే స్ప్రోదప్పి పడిపోవటం సో ఈ దడ పాల్పిటేషను సింకోప్ రెండు కూడా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద హార్ట్ ప్రతిసారి హార్ట్ బీట్ అవ్వాలి దాని మసిల్ కంట్రాక్ట్ అవ్వాలంటే దాని ఎలక్ట్రిక్ కిక్ స్టార్ట్ చేయాలి ఈ ఎలక్ట్రిక్ సప్లై వేరే చోట ఇప్పుడు నా చెయ్యి కదిలించాలనుకోండి బ్రెయిన్ నుంచి జనరేట్ అయ్యి నర్వ్స్ ద్వారా ఎలక్ట్రిక్ సప్లై వస్తుంది మసిల్స్కి కానీ హార్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వేరే చోటు నుంచి కాకుండా దాని ఎలక్ట్రిక్ సప్లై జనరేట్ అవ్వడానికి సైనస్ నోడ్ అని రైట్ సైడ్ హార్ట్ పై గదులు ఉంటుంది ఇది ఒక బిఎఫ్ గింజ స్ట్రక్చర్ నుంచి కంటిన్యూస్గా నిమిషానికి ఒక అరవై సార్లు ఎనభై సార్లు తొంభై సార్లు మీ హార్ట్ ఎన్నిసార్లు బీట్ అన్ని అన్నిసార్లు అది ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ జనరేట్ చేస్తుంది సో ఈ జనరేట్ చేయటంలో బాగా స్లో అయినా పై గదుల నుంచి కిందకి రాకపోయినా అలాంటప్పుడు మనం తప్పి పడిపోతాం అలా ఎవరైనా పడిపోయినప్పుడు స్పెషల్లీ వాళ్ళు గాలి పీలవట్లేదు అనుకోండి మీకు హార్ట్ బీట్ కూడా లేదని తెలుస్తుంది అనుకోండి మీరు నాడి చూడగలిగిన ఈ క్యారోటైట్ పల్స్ చూడగలిగిన హార్ట్ స్పందిస్తుందా లేదా వినగలిగిన ఈ మూడు చేయలేకపోయినా సరే నో ప్రాబ్లం గాలి పేలవటం లేదు అంటే మీకు తెలుసు ఇది కాడే కరెస్ట్ అని అలాంటప్పుడు సిపిఆర్ అనేది చాలా తేలిక కాకపోతే మీరు నేర్చుకుని ఉండాలి ముందు ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసి ఉండాలి ఇది ఇమ్మీడియట్గా చేయాలి పడుకోబెట్టి ఛాతీని ఒక టూ ఇంచెస్ నొక్కాలి ఆల్మోస్ట్ నూట ఇరవై సార్లు పర్ మినిట్ ఫాస్ట్గా అంటే ఏంటంటే మనం బయట నుంచి హార్ట్ని స్క్వీజ్ చేసి ఈ రక్తం సరఫరా ఎంతో కొంత మెయింటైన్ చేయగలుగుతాం సో ఇలా చేయి సీపీఆర్ చేయటం అలాగే ఏఈడి అనేది ఒక చిన్న బాక్స్ లాగా ఉంటుంది అదేంటంటే దాని ప్యాచెస్ కనుక మనం కనెక్ట్ చేస్తే అదే ఈ రిధమ్ని అనలైజ్ చేస్తుంది హార్ట్ రిథమ్ సరిగ్గా లేదు అని అదే షాక్ ఇచ్చి ఈ బాగా ఫాస్ట్గా ఏదైతే కుట్టుకుంటానో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ని తుడిసేయగలం మళ్ళీ కొత్తగా ఎలక్ట్రిక్ బీట్ స్టార్ట్ అయ్యేటట్టు సో ఇది చేయటం ద్వారా మనం చాలా లైఫ్స్ని కాపాడవచ్చు